హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఆర్గానిక్ ఉత్పత్తుల సంస్థ నేచర్స్ బాక్స్ ఏర్పాటు చేసిన నూతన స్టోర్ ని మంత్రి శ్రీనివాస్ గౌడ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్లు ప్రారంభించారు. ఇప్పటికే ఆన్లైన్లో నేచర్స్ బాక్స్ ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయిస్తూ ఎంతో ప్రాచుర్యం పొందింది. విషపూరిత రసాయనాలు కలిసిన ఆహారం తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నేచర్స్ బాక్స్ పూర్తి స్థాయిలో ఆర్గానిక్ ఆహార ఉత్పత్తులను అందిస్తోందని, ఇలాంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయని పేర్కొన్నారు. దేశంలో క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఈ దేశంలో అనేక రకాల జబ్బులు ఎందుకు వస్తున్నాయి, కరోనా వచ్చినా కూడా బాడీలో ఇమ్యూనిటీ ఎందుకు ఉండట్లేదు, శక్తి ఎందుకు ఉండట్లేదు, చిన్న చిన్న వైరస్లకే ఎందుకు చనిపోతున్నారని చెప్పి ఒక జర్నలిజంతో ఉన్నటువంటి అనుభవంతో అధ్యయనం చేసి అనేక సంవత్సరాలుగా ప్రజలకు ఒక మంచి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ని ఏర్పాటు చేయాలి, ప్రతి దానిలో కలుస్తూ ఉంది, మన దీని ఆహారంలో అవన్నీ కూడా ఉత్పత్తి అయ్యేటివన్నీ కూడా పెస్టిసైడ్ ద్వారా ఉత్పత్తి చేయడం మూలన, బలం కన్నా ఎక్కువ విషం అనేది బాడీలో కూడడం మూలన బాడీ మొత్తం విషపూరితమై ఇమ్యూనిటీ మొత్తం దెబ్బతిని చిన్న చిన్న వ్యాధులను కూడా తట్టుకోలే శక్తితో చాలామంది చనిపోతున్నారు. కనుక ప్యూర్లీ ఆర్గానిక్ అంటే జనరల్గా మనం ప్రతిరోజు ఉపయోగపడేటివి తేనె వాడతాం, ఆయిల్ వాడతాం, అదేవిధంగా పప్పులు, ఉప్పులు, పసుపు 100% ప్యూర్ ఎక్కడున్నాయి దేశంలో అక్కడే పండించి రకరకాల ఉత్పత్తులను ప్రజలకు అందించాలనే నెపంతో మరి ఈరోజు మా లోహిత్ గారి మిత్రుడు జర్నలిజంలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక కొత్త నడవడిక వారి కవిత గారి ప్రోద్బలంతో ఒక మంచి స్టోర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది.